చూడండి, ఎవడైనా చేస్తాడండి పని. ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి. దాన్ని మాట్లాడతారు ఇప్పుడు, ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట, ప్రైమ్ మినిస్టర్ వస్తారంట, వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారండి. ప్యాలెస్ ప్యాలెస్ కవర్ చేశారు కనపడకుండా, షీట్ వేశారు, ఎరోజన్ కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు. లేదా అమెరికా ప్రెసిడెంట్ చేస్తారేమో. అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ. దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పాలా. ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట, ఇలాంటి ఆలోచన విధానం. ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు, రారాజులు కాదు, అవన్నీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు. ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం. ఫారెస్ట్ అనేది, ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం. అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని, ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు. అలాంటి ఋషికొండ కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు. అక్కడ ఎర్రదెబ్బలు అవన్నీ అయిపోయినాయి, అవేం కనపడవు ఇప్పుడు. లేవు కదా, అనిపోయినాయి కదా, అయిపోయినాయి, మింగేశారు అవన్నీ. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, నేను టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దాన్ని అంతా రిజర్వ్ చేసి ఒక కొన్ని వందల సంవత్సరాల్లో అలాంటివన్నీ ఏర్పడతా ఉంటాయి. భూమిలో వచ్చే మార్పులు కానీ, ఆ పర్టికులర్గా ఉండే దీంట్లో రియాక్షన్స్ కానీ దానివల్ల వస్తాయి, అవి కూడా పోయే పరిస్థితికి వచ్చాయి. సో నెక్స్ట్, ఇది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ భూములు ఎవరైనా కొట్టేసినా, మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా, లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి. మళ్ళీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది. చట్ట వ్యతిరేకంగా ఆకుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. రెండు, ఖనిజ సంపద, భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి. అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోపిడీ చేయడం కరెక్ట్ కాదు. అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా లాగేసుకుంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి, ముందుకు రండి ధైర్యంగా, మీకు ఇప్పిస్తాం, యథేచ్ఛగా ఫ్రీగా మీరు చేసుకునే స్వేచ్ఛ మీకు కల్పిస్తాం. ఇది రెండోది. మూడోది, ఫారెస్ట్ ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు. ఇలాంటి అడవులను కూడా మింగేసే ఈ ఆనకొండల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులు కానీ, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు కానీ పదవికి అర్హుల. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఇచ్చిన డేటా చాలా తక్కువ, మా ఆఫీసులో ఇంత డేటా లేదు. ఒకవేళ నాకు పార్టీ ఆఫీసులో వెరిఫై చేయకుండా ఇస్తే కూడా కరెక్ట్ కాదు. ఇంకా కలెక్ట్ చేయాల్సింది చాలా ఉంది. అరాచకాలు చాలా జరిగాయి. ఎక్కడ పోయినా నా కొండలు చూస్తే చాలా బాధేసింది, గుండెలు పిండేసి అంత బాధపడ్డా. నేను జపాన్కు పోతే ఆ కొండలను చూస్తే నాకు ఆనందం. ఒక్కొక్క కొండ పైన ఒక్కొక్క రకమైన ఫ్లవర్స్ ఉంటాయి. అక్కడ అలాంటి గార్డెన్స్ చూడడానికి, అడవులు చూడడానికి సీజన్లో కొంతమంది వస్తారు. నాకు తిరుపతి ఎప్పుడు ఒక ఉదాహరణ. తిరుపతిలో నేను డిఫరెంట్ ఫ్లవర్స్ వేయాలని చెప్పి ఆలోచించాను.
ఎందుకంటే తిరుపతి నుంచి ఇటు చూస్తే బ్రహ్మాండంగా కలర్ఫుల్గా కనపడే విధంగా ఉండాలని. విశాఖపట్నం పోతే నాకు ఎప్పుడో ఒక కోరిక, ఆ కొండల చుట్టుపక్కల అంతా కూడా మంచి ఫ్లవర్స్ వేస్తే ఎక్కడ సింహాచలం కొండలవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయని. దానికే నేను కొండపైన అయితే మీరు ఒకసారి చూసి తిరుమల పైన చాలా వరకు ఈ ఆర్నమెంటల్ ప్లాంట్సే కాకుండా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాం. ఎందుకు పెట్టామంటే అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటే ఆ స్మెల్ కానీ ఆరోగ్యం కానీ బ్రహ్మాండంగా ఉండాలని కూడా ఆలోచించాం. ఈ విధంగా మనం ఫారెస్ట్ ఏరియాలో మీకు ఒక ఐడియా ఉంటుంది, నేను ఉన్నప్పుడు హెలికాప్టర్ల ద్వారా సీడింగ్ చేశాం, ఎయిర్ సీడింగ్ చేశాం, వన ఉత్సవాలు చేశాం. ఇవన్నీ చేస్తే ఈరోజు ఫారెస్ట్ను కూడా నరికేసే పరిస్థితికి వచ్చారు, డిప్లిషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది క్షమించరాని నేరం. అడవులు నరికేయడం నరకడం కాదు, ఇక్కడ అడవుల్ని మొత్తం ధ్వంసం చేయడం. ధ్వంసం కూడా కాదు, ధ్వంసం అంటే అటు లాగుతారు. అడవుల్ని లేకుండా చేసేయడం, అడవిని నామరూపాలు లేకుండా చేయడం, అలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి అక్కడ కూడా చెప్తాను, మీ అడవుల్ని మీరు కాపాడుకోండి, దానివల్ల పర్యావరణాన్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది. ఆ పర్యావరణం వల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుంది, మనకు వానలు కురవాలన్నా లేకపోతే మంచి జరగాలు జరిగే పరిస్థితి వస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. సార్, దీంట్లో అధికారులు రెస్పాన్సిబిలిటీ లేకుండానే ఇదంతా జరిగింది అని అంటారా? కింద స్థాయి నుంచి ఒక్కొక్క దశలో సర్వేపల్లి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూపిస్తున్న క్వార్జ్ వైట్ క్వార్జ్ కావచ్చు, మక్కా క్వార్జ్ లో బేసిక్ గా ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలోనే ఎత్తివేశారు, మరి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు అక్కడ? కాదు, కుప్పం యూనివర్సిటీ చెప్పాను కదా, పిల్లలు చదువుకునే యూనివర్సిటీలో గ్రనైట్ ఇల్లీగల్ క్వారీంగ్ జరిగింది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది, నిర్వీర్యం చేసేశారు, యథేచ్ఛగా దోపిడీ చేశారు. దోపిడీ, ఇది దోపిడీ అని అడిగితే వాళ్ళ మీద దాడులు చేశారు, రాస్తే మిమ్మల్ని జైల్లో పెట్టారు. వాళ్ళు ప్రేక్షకుల మార్గం ఉన్నారు ఆఫీసర్లు, కొంతమంది కొల్లుడయ్యారు, అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు, కొల్లుడైన వాళ్ళు పెట్టుకున్నారు. ఏదో కొంతమంది మిగిలిన వాళ్ళు ఎక్కడో లూప్ లైన్ లో ఉన్నారు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చారు, అదే జరిగింది.